వాళ్ళు సీనియర్ సభ్యులు ఉన్నా కూడా సీనియర్ సభ్యులు ఉన్నా కూడా బహుశా కొన్ని సభ ఏ విధంగా జరుగుతుంది నియమాలు వాళ్ళకు ఐడియా అన్న ఉండకపోయిండొచ్చు లేదా ఐడియా ఉండి కూడా నటిస్తుండొచ్చు అధ్యక్ష లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఏ పాయింట్ మీద అన్న కూడా ఇంటర్వెన్ కావొచ్చు అనేది ఒకసారి దయచేసి వాళ్ళకి తెలియజేయండి అధ్యక్ష రెండో పాయింట్ అధ్యక్ష సెకండ్ పాయింట్ అధ్యక్ష ఇంతకు ముందు మాట్లాడుతూ వాళ్ళు కన్ఫైన్ కావడం లేదు సబ్జెక్ట్ కు మాట మాటకి దాన్ని రాజకీయం తీసుకొని రావాలని చూస్తున్నారు సబ్జెక్ట్ ఏమ అధ్యక్ష సబ్జెక్ట్ ఏమీ స్టీల్ ప్లాంట్ అవును అధ్యక్ష 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 వన్ అసలు కాంపెన్సేషన్ పే చేయలేదని చెప్పి ప్రథమ ప్రశ్న వేసిన గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష 480 ఎకరాల అధ్యక్ష గాను ఇంచుమించు 37 కోట్ల 18 లక్షల 67000 కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష సో దట్ ఇస్ రాంగ్ నంబర్ 1 నంబర్ 2 అధ్యక్ష నంబర్ 2 నంబర్ 2 ఏ ఎందుకు గాను లేట్ అయ్యింది అనేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము కోట్ చేస్తూ ఆ చట్టంలో భాగంగా మీకు ఎందుకు చేత కాలేదు అని అంటున్నారు కదా అధ్యక్ష చట్టం వాళ్ళు చదివినారు అధ్యక్ష చదివింటే ఆ మాట అన్నారు అధ్యక్ష ఎందుకంటే చట్టంలో ఏముంది అధ్యక్ష షల్ అని లేదు అధ్యక్ష మే షల్ అని లేదు మే అని ఉంది అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు ఆలోచన చేయొచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేయండి అని ఉంది కానీ ఖచ్చితంగా పెట్టాలని చట్టంలో లేదు అధ్యక్ష ఏ షెడ్యూల్లో ఉందో ఒకసారి చూడమనండి అధ్యక్ష వాళ్ళకి తెలుస్తుంది ఇది కాక అధ్యక్ష పోనీ మనం అద్దాల మేడలో కూర్చొని అధ్యక్ష అద్దాల మేడలో కూర్చొని ఇతరుల మీద రాళ్ళేసేది భావ్యం కాదు అధ్యక్ష 2015-16లో వాళ్ళు అధ్యక్ష రాయలసీమ స్టీల్ ప్లాంట్ నోటిఫై చేసినారు 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినట్లు అధ్యక్ష 2019 తర్వాత అధ్యక్ష ఖచ్చితంగా ఇది ప్రెస్టీజియస్ గా ఈ ఏరియాకు చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుండగా అన్ఫార్చునేట్ గా అధ్యక్ష కోవిడ్ వచ్చింది కోవిడ్ వలన మొత్తం యావత్తు ప్రపంచం అంతా కూడా స్టీల్ బిజినెస్ డౌన్ అయిందా లేదా అనేది ఒకసారి చెప్పమన్నది అధ్యక్ష వాళ్ళకి అసలు పరిశ్రమ పట్ల వాళ్ళకి ఏమన్నా కానీ అసలు అవగాహన ఉంది అధ్యక్ష పరిశ్రమ పట్ల అవగాహన ఉండే వాళ్ళు ఎవరే కానీ ఇటువంటి రిమార్క్స్ చేస్తారు అధ్యక్ష అసలు కోవిడ్ వలన ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ డౌన్ ఉండగా స్టీల్ పరిశ్రమ చాలా తగ్గుముఖంలో ఉండగా ఆ తగ్గుముఖంలో ఉండే పరిస్థితుల్లో జాయింట్ వెంచర్ పార్ట్నర్ కోసము వెతకడం జరిగింది అధ్యక్ష జాయింట్ వెంచర్ పార్ట్నర్ల కోసం వెతుకుతుండగా ఎవరైతే మంచి పార్ట్నర్స్ దొరుకుతారు ఈ స్టీల్ ఇండస్ట్రీ ముందుకు తీసుకుపోయేదాని కోసం అని చెప్పి వెతుకుతూ ప్యారలల్ గా అధ్యక్ష 250 కోట్ల బడ్జెట్లో కేటాయింపు చేయడం కూడా జరిగింది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కోసం 250 కోట్లు ఎందుకు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ప్రాపర్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ దొరకకున్నా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు పోయి ఇది ఎస్టాబ్లిష్ చేయాలి స్టీల్ ప్లాంట్ అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అధ్యక్ష అండ్ ఎప్పుడు అధ్యక్ష గత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధ్యక్ష అంటే 2015-16లో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ అని ఒక నోటిఫికేషన్ చేసినారు అధ్యక్ష ఎలక్షన్లు రేపు ఉన్నాయంటే నెల ముందర అధ్యక్ష ఎలక్షన్లు రేపు ఉన్నాయంటే 2019 ఎలక్షన్ల ముందర ఎట్లయితే కెనాళ్లకు డ్యాములకు అన్నిటికి కూడా వాళ్ళు నెల ముందర అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లు నెల ముందరనే వెల్ఫేర్ స్కీమ్స్ నెల ముందరనే అదేవిధంగా అధ్యక్ష వాళ్ళు ఈ దీనికి వేయడం కూడా నెల ముందర అధ్యక్ష చేయడం దయచేసి అధ్యక్ష వాళ్ళు ఏవైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా తప్పు అధ్యక్ష